అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్రమ గంజాయి వ్యాపారానికి అడ్డాగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా గంజాయి స్మగ్లింగ్ చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినాడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ గంజాయి స్మగ్లర్లుగా మారి విచ్చలవిడిగా గంజాయిని విశ్వవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉండరు అనేది మనకు అందుతున్న సమాచారం ఇవన్నీ ఒక ఎత్తైతే కనీసం మద్యం బాటిలు కనిపిస్తేనే చాలా అపవిత్రంగా భావించే అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమలలో గంజాయి పట్టుబడడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం తిరుమల పవిత్రతను కాపాడలేని ముఖ్యమంత్రి దేవదేవుడి సన్నిధిలో గంజాయి సరఫరా జరుగుతూ ఉంటే చోద్యం చూస్తున్న టీటీడీ పాలక మండలి వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మీకు ఈ పదవులు దేవదేవుడికి అపవిత్రం జరుగుతూ ఉంటే ఒక పుణ్యక్షేత్రంలో గంజాయి దొరుకుతూ ఉంటే మీ భద్రతలో ఉన్న డొల్లతనం బయటపడతా ఉంది కాబట్టి గంజాయి స్మగ్లర్ల ముఠా వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీన్ని సరఫరా చేసి కోట్ల రూపాయల కొల్లగొట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న మంచి పేరును చెడిపేస్తూ ఉన్నారు ఖచ్చితంగా జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు పైన గంజాయి అక్రమ రవాణా పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ గంజాయి స్మగ్లింగ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం